Hello everyone, welcome to my channel. Evaraina ee channel ni first time chustunnatlayite please subscribe cheskondi and happy Sankranti to you all. Idu enti ani aalochistunnara? Idi mana parade ground daggara unna kite and sweet festive event jarugutundi. Sare ok sari veldamani memaithe vellamu chusara andi akkada mana entry lone kites anni egarestunnaru vallu. So idi matram chala superb undandi memaithe mottam chusamu. ఇది మాత్రం చాలా బాగుందండి. మేమైతే ఎంట్రీ అవ్వగానే ఒక 3 కైట్స్ ని మాత్రం వాళ్ళు ఎగరేస్తున్నారు. చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ లైటింగ్స్, ఎట్లా అంటే కలర్ఫుల్ ఉన్నది మొత్తం. మేమైతే అది చూసి నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి, ఎందుకంటే అది చాలా పెద్ద కైట్. మీకైతే వీడియోలో అది పైకి వెళ్ళగానే చిన్నగా కనిపిస్తుంది, బట్ మేమైతే అది డైరెక్ట్గా చూసాం కదా, చాలా పెద్దగా ఉంది అది. సో ఒకసారి మీరు కూడా అయితే వెళ్ళి విజిట్ చేయండి. ఇదైతే ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ్కి మాత్రం చాలామంది అయితే వచ్చేసారు. వీడియో తీయడానికి కూడా చాలా కష్టమైంది. సో ఇక్కడ మనకి చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ బండిల్ కూడా వచ్చేసాయి. హైదరాబాద్లో ఉన్న ఐస్ క్రీమ్ బండిల్ అన్నీ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే, చూడండి. అండ్ మేము వెళ్తుంటే మాకైతే ఇదైతే కనిపించింది. దీని పేరేంటి అంటే పిడత కింద పప్పు అంటారు. సో ఇదైతే అందరికీ తెలిసిందే. సో మేమైతే తీసుకున్నాం ఇది. ఇక్కడ నుంచి అయితే మనకి అన్ని స్టాల్స్ స్టార్ట్ అయిపోతాయండి. చూసారా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే హ్యాండ్ క్రాఫ్ట్ బ్యాంగిల్స్ అంట. ఇవి మాత్రం చాలా బాగున్నాయి. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,250, బట్ ఇది మాత్రం చాలా బాగున్నాయి. మీరైతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇందాక మనం చూసింది అయితే హ్యాండ్ క్రాఫ్ట్ బ్యాంగిల్స్, అండ్ ఇది మాత్రం స్టోన్ బ్యాంగిల్స్ అండి. చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి. ఇది కూడా ఒకసారి మీరైతే చూస్తే బెటర్, ఎందుకంటే ఇది కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250. ఇవి బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. Thank you.
మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు కనిపించేవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండి. స్వీట్స్ అనే కాదు, మనం ఏం ప్రిపేర్ చేయాలనుకున్నా ప్రిపేర్ చేసి వచ్చి అయితే పెట్టవచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ నార్త్ అండ్ సౌత్ అందరూ వచ్చి అయితే పెట్టారు ఇక్కడ వాళ్ళ ఫేమస్ డిష్. ఫేమస్ డిష్ అనే కాదు, మీరైతే ఏం ప్రిపేర్ చేయాలనుకున్నా చేసి అయితే పెట్టవచ్చు ఇక్కడ. ఈ టేబుల్ బుక్ చేయాల్సిన అయితే అవసరం లేదు, మనం ప్రిపేర్ చేసుకుని వచ్చి బస్ పెడితే సరిపోతుంది. ఈ టేబుల్కి అయితే మనం ఏమి రెంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదండి, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మహారాష్ట్ర ఫేమస్ డిష్ అంట అండి, దాల్ పక్వాన్. ఇదైతే మేము టేస్ట్ చేసాము మహారాష్ట్ర ఫేమస్ ఫుడ్ అంటే. ఒకసారి మీరు కూడా వెళ్తే మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇవైతే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జున్ను అండి. ఆ గ్రీన్ కలర్దేమో చైనా గ్రాస్ ఫ్లేవర్ జున్ను అండ్ ఇంకొకటేమో వెనీలా ఫ్లేవర్ జున్ను. మేమైతే తీసుకున్నాం, టూ కూడా టేస్ట్ చేసాము.